పురపాలక నామినేషన్ల ఘట్టం ముగిసింది. చాలా చోట్ల అధికార పార్టీ కార్యకర్తల దాడితో టీడీపీకి చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారు. అయితే చీరాల పురపాలక సంఘంలో 318 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో 299 మంది శుక్రవారం ఒక్కరోజే నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో వైసీపీ నుండి 237 మంది, టీడీపీ నుండి 33 వార్డులకు గాను 20 మంది, బీజేపీ 3, జనసేన 6, సిపిఎం 3, కాంగ్రెస్ 7, స్వతంత్రులు 40 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో ఒక్కొక్కరు 2 చొప్పున నామినేషన్లు వేసిన వాళ్లు ఉన్నారు. అలాంటివన్నీ పరిశీలన అనంతరం ఎంతమంది పోటీలో ఉండబోతున్నారనేది తేలనుంది. అయితే వైఎస్ఆర్సీపీకి మాత్రం అత్యధికంగా 33 వార్డులకు 237 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో కొందరు పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మద్దతుదారులు కాగా, మరికొందరు తాజాగా వైసీపీలో చేరిన ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి మద్దతుదారులు ఉన్నారు. వీరిలో వైసీపీ బి ఫారం దాఖలు చేసే 33 మంది మాత్రమే పార్టీ అభ్యర్థులుగా బరిలో ఉండబోతుండగా, మిగిలిన వాళ్లు ఉపసంహరించుకుంటారా లేక స్వతంత్రులుగా పోటీలో ఉంటారా అనేది కూడా తెలియాల్సి ఉంది.